ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో ఇచ్చర పిడుగుగా సింహ పిల్లగా గణపతి హోమం చేసి శక్తిపీఠమైనటువంటి జోగులాంబ ఆశీస్సులతో మొదలైనటువంటి ఈ ప్రజా సంగ్రామ యాత్రకి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్ గుండెల్లో నిద్రపోతున్నా మన సోదరుడు డైనమిక్ ప్రెసిడెంట్ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు విశిష్ట అతిథిగా విచ్చేసిన ఈ గడ్డ పౌరుషానికి మారు పేరై ఆల్ ఇండియా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి కర్ణాటక కో ఇన్ఛార్జ్ గా ఉన్న అరుణమ్మ గారి గడ్డకొచ్చిన అన్నామలై ఐపీఎస్ తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అదేవిధంగా హుజూరాబాద్ ఎన్నికలో తన ప్రవాహానికి ఎదురీడి బిడ్డ జాగ్రత్త అన్యాయం అధర్మం అక్రమం రాక్షస పాలన నడవదు ధర్మం గెలుస్తుందని గెలిచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేగా బండి సంజయ్ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఇక్కడున్న నా సోదరుడు ఈటెల రాజేంద్ర గారు వేదిక మీద ఉన్నటువంటి స్వామి గౌడ్ గారు మనోహర్ రెడ్డి గారు ప్రదీప్ గారు చాలా మంది స్థానిక నాయకులు ముఖ్యంగా అందరికీ ఉంటే ముందు నా పెద్దన్న ఈనాడు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మీ ముందు మాట్లాడినా సక్సెస్ కి మారిపోయారు అంటే ఎక్కడ ఇన్ఛార్జ్ అయినా అక్కడ సక్సెస్ మా జితేంద్ర అన్న అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి సమయం తక్కువ ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మీడియా సోదరులకి సోదర సోదరులందరికీ నమస్కారం. జోగులాంబ అంటే మీ అందరికీ తెలుసు కదా, భూత ప్రేత పిశాసాలని తరిమి తరిమి కొట్టే అమ్మ, దెయ్యం పడితే విధులిచ్చే అమ్మ. ఈ కేసీఆర్ అనే కిలాడి చంద్రశేఖరరావు 1200 మంది అమరవీరుల త్యాగంగా ఏర్పడ్డ ఈ ప్రజాస్వామ్య తెలంగాణ అని చెప్పి కుటుంబ పాలన చేస్తూ, రాక్షస పాలన చేస్తూ, అవినీతి పాలన చేస్తూ, రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తూ ఈ రోజు అక్రమాలకి ఇలమై అనేక మంది ఇంత చిచ్చర పిడుగుల్లాంటి అనేక మంది మా ఖమ్మం నుంచి సాయి గణేష్ లాంటి కార్యకర్త రామాయంపేటలో ఇన్సిడెంట్, నిర్మల్లో ఇన్సిడెంట్, తెలంగాణ మొత్తంగా హింస ప్రేరేపించినటువంటి సంఘటనలో అన్యాయం రాక్షస రాజ్యం నడుపుతున్న కిలాడి చంద్రశేఖరరావు గారి ఏమన్నా దెయ్యం పట్టిందేమో అమ్మా జోగులమ్మ తల్లి, మీ సాక్షిగా ఈ జోగులమ్మ జిల్లాలో ఒక కార్యకర్తగా తెలంగాణ బిడ్డగా నేను మనవి చేస్తున్నా. ఈ నక్కజిత్తుల తక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలో చేసే కిలాడి చంద్రశేఖరరావు మానసిక పరిస్థితి ఏందో తెలియదు కానీ అనేక అబద్దాల పుట్టగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి 4.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రోజు చేస్తే ఎందుకు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నాడు? చెవులుండి వినండి, కళ్ళుండి చూడండిని మేలు కొలుపు చేసే సంగ్రామ యాత్ర బిడ్డ మీ రోజులు దగ్గర పడాయి. ఎట్ల పడితే అట్లా రాబందుల లెక్క, తెలంగాణ రాబందుల సమితి లెక్క ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్, ఇసుక దోపిడీ, హత్య రాజకీయాలు, అనేక మంది కేబినెట్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎవరికి ఎఫ్ఐఆర్ కూడా ఖమ్మం బిడ్డ పైన ఇంతవరకు పోలీస్ శాఖ చేయలేదు. కొంతమంది పోలీస్ శాఖ టీఆర్ఎస్ సైన్యంగా పనిచేస్తున్నారు. మా మాటలు డీజీపీ గారు వింటున్నారో తెలియదు కానీ ఇది అన్యాయం అక్రమం. ఇక్కడ ఐపీఎస్ అన్నామలై గారు చేసిందంటే కర్ణాటకలో 2 జిల్లాల ఎస్పీగా మరి డీసీపీగా బెంగళూరులో పనిచేసి 15 సంవత్సరాల సర్వీస్ ఉంటే కూడా ఈ దేశానికి రక్షకుడు సంరక్షకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి విశ్వగురువుగా భారత మాత్రను తీసుకుపోయే దమ్ము సత్తా ఉన్న నాయకుడు అని చెప్పి ఆయన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి తమిళనాడు అధ్యక్షుడిగా అక్కడ కుటుంబ పాలన చేస్తున్న డిఎంకే స్టాలిన్ నాయకత్వంలో అదుపెరగని పోరాటం చేస్తున్నాడు. ఇక్కడ కుటుంబ పాలన, వెస్ట్ బెంగాల్లో కుటుంబ పాలన, అవినీతి పాలన, ప్రజలను గాలి కొదిలేశారు. ఇప్పుడే పెద్ద జితేందర్ రెడ్డి గారు చెప్పారు, అరుణమ్మ గారు మాట్లాడతారు, పెద్దలు మాట్లాడాలి కాబట్టి చాలా మంది మరి సంజయ్ గారు మాట్లాడాలి, అన్నామలై గారు మాట్లాడాలా? కృష్ణానది 5 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల తుంగభద్ర, ఇక్కడ నీళ్లుండవు. ఆర్డీఎస్ బ్యాలెన్సింగ్ రేటు పోయిందో తెలియదు, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఈ యొక్క మరి టీఆర్ఎస్ మంత్రులు నాయకులు ఉపాధి హామీ పథకం యొక్క కరప్షన్ పెంచి పోషిస్తూ
ఇలా దోపిడి తెలంగాణ లెక్క ఇలా దోచుకుంటున్నటువంటి తెలంగాణలో నమ్మర శంకారం పూరించండి చెప్పడానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి ఆశీస్సులతో నడ్డా గారి ఆశీస్సులతో బిఎల్ సంతోష్ గారి ఆశీస్సులతో ఈరోజు పెద్దలు అరుణమ్మ గారు ఈ పౌరశానికి మారు పేరైన అరుణమ్మ గారితో పాటు జితేందర్ రెడ్డి గారు పెద్దలందరూ ఉన్నటువంటి సభలో కబడ్దార్ చంద్రశేఖరరావు గారు మీరు ఇంత ఇష్టరాజ్యంగా చక్రతేలేటి లేని పాలన ప్రజాస్వామ్య హితంగా చేయాల్సిన పాలనలో గడిల పాలన చేస్తున్న మీకు నాలుగు రోజులన్న మంచి బుద్ధి ఉంటే ఎవరికి చరిత్రలో ఎక్కడైనా పర్వాలేదు. కానీ శంకరగిరి మాన్యాలు తప్పవు. భారతీయ జనతా పార్టీ తమ్మున్న పార్టీ, చేవున్న పార్టీ, సత్తా ఉన్న పార్టీ. తరిమి తరిమి అప్రజాస్వామిక శక్తులను, విధ్వంసకర శక్తులను తరిమే దమ్మున్నటువంటి భారతీయ జనతా పార్టీయే ఈ తెలంగాణ ప్రజలను రక్షించుకుంటుంది, ప్రజాస్వామ్య తెలంగాణని పునరుద్ధింపజేస్తుంది. బండి సంజయ్ గారి సారథ్యంలో మేమందరం కూడా కార్యకర్తలమై పనిచేస్తామని చెబుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్క నిమిషం కూడా నైతికంగా ముఖ్యమంత్రి రాజీనామా ఆయన అధికారంలో ఉండడానికి వీలు లేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఖండించడం, నిర్మల్లో ఒక ఆడకూతుర్ని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని పాడు చేసినటువంటి దుర్మార్గులు టీఆర్ఎస్ లో నాయకులు ఉన్నారు. అనేక సెటిల్మెంట్లు, ఎమ్మెల్యేలు అనేక రకాలుగా మరి విపరీతంగా పెరిగిపోతున్న సంపద. ఈ పరిస్థితి దయచేసి తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, మరి పౌరుషానికి మారు పేరైనటువంటి ఈ గడ్డ నుంచి మీకు అప్పీల్ చేస్తున్నా, మేలుకోండి. ఈ అవినీతి, అరాచక, రాజ్యాంగ వ్యతిరేక, ముఖ్యంగా గవర్నర్ వ్యవస్థను కూడా కించపరుస్తూ లెక్కలేని తనంతో ఈ రోజు కుటుంబ పాలన చేస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పాలనకి చరమగీతం పాడే తొలి సంకల్పమే సంకల్పం మొదటి పాదయాత్ర. మరి మధ్యలో నడుస్తుంది నవగ్రహాల పూజ అవుతుంది. తప్పదు చివరికి మీ యొక్క అంతం, మీ పరిపాలన అంతానికే ఈ యజ్ఞం పూర్ణాహుతి అవుతుంది. రాబోయే ప్రజల సపోర్టుతో రాబోయే రోజుల్లో ఈ యొక్క అరాచక తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలనకి చరమగీతం పట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గోల్కొండ కిలా పైన కాషాయ రంగు ఎగరేయటం తథ్యం. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది పార్టీతో. ఏ పార్టీ లేదు, దమ్మున్న చేవున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలు మన వైపు చూస్తున్నారని చెబుతూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెబుతూ భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ముదిరాజు ముద్దు బిడ్డ